నమస్తే అండి బోసుకుమారి. సజ్జల రామకృష్ణ గారు, బొచ్చా గారు, అబ్బా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం అసలు అదృహో. అసలు వాస్తవంగా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ తంటా ఏంటి? ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయటము, 11 మంది ఇన్ఛార్జీలను మార్చటము, ఇవన్నీ కూడా అసలు బొచ్చా గారు మాట్లాడతారు. అసలు ఈ మామూలుగా అయితే ఈ వీడియో చేయడానికి అదే కారణం. అవును, 11 మంది ఇన్ఛార్జీలు ఎందుకు మార్చారు? అక్కడ వాళ్ళు ఓడిపోతారేమన్న డౌట్ ఏమైనా ఉందా మీకని అడిగితే, విలేకరు అడిగితే, ఆహా గెలుస్తారని నమ్మకం. అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఈయనకి ఆ మాటలు? ఎక్కడి నుంచి మాట్లాడుతాడో తెలియదు కానీ నిజంగా వాళ్ళు గెలుస్తారని భయంతో అంట ఇన్ఛార్జీలు మార్చారంట. ఏ గెలిపే ఉన్న వద్దా, ఈసారి గెలిపొద్దా అంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోవాలని సజ్జల రామకృష్ణ గారు, బొచ్చ గారు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా కొంపతీసి? అసలు అదేం సమాధానం అర్థం కావట్లేదు. ఇప్పుడు వాస్తవంగా అయితే అందరికీ అర్థమవుతున్న విషయం ఏంటి, గెలవరు. అక్కడ వాళ్ళు పెడితే గెలవరు. ఇప్పుడు విపరీతమైన సర్వేలు చేయించుకున్నారుగా, అక్కడ గెలవరు కాబట్టి ఇన్ఛార్జీలు చేంజ్ చేసినటువంటి పరిస్థితి క్లియర్గా చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది. మరి అర్థమవుతున్నటువంటి విషయాన్ని ఈసారి బొచ్చా గారు ఏ విధంగా ఓడిపోతారు, గెలుస్తారనే నమ్మకం ఉందా లేదా తెలియదు, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే ప్రజలకి చిరాకు వచ్చి ఓడించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమైనా ఆయన రాజీనామా మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి గారు ఆయన రాజీనామా చేయటం, 11 మంది ఇన్ఛార్జీలు మార్చడం, దీంతో ఏమైంది అంటే పార్టీలో కొంచెం డొల్లతనం ఉంది. ఈ 11 మంది ఇన్ఛార్జీలు ఎవరైతే ప్రకటించారో వీళ్ళందరూ ఓడిపోబోతున్నారు కాబట్టి వీళ్ళని చేంజ్ చేశారనేటువంటి విధంగా జనాల్లో టాక్ నడుస్తుంది. ఇది బాగా పబ్లిష్ అవుతుంది. ఈ పబ్లిష్ అవుతున్నటువంటి విధానాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒకరు కాదు ఇద్దరు వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టి, కాదు వాళ్ళు గెలుస్తారని భయంతో మార్చామని చెప్పేసి మాట మారుస్తున్న నిజంగా చాలా నవ్వుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమైతే చూడాలి.